फ्रेंड्स ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మీరు ట్యాప్ చేశారు అనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో వేల మందికి తెలియని ఒక పవర్ఫుల్ ఆండ్రాయిడ్ నోటిఫికేషన్ బార్ యొక్క సీక్రెట్ ట్రిక్ ని నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్। ఇది చూడండి, ఈ ట్రిక్ మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే మీకు నచ్చిన యొక్క అప్లికేషన్ ని మీ యొక్క నోటిఫికేషన్ బార్ లో వేసుకోవచ్చు అన్నమాట। దీని ద్వారా మనకు టైమింగ్ తో పాటు ప్రతి ఒక్కటి మనం షార్ట్ కట్ మెథడ్ లో యూజ్ చేసి ప్రతి ఒక్కటి సేవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఇది చూడండి ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏంది, ఆ ట్రిక్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్। అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। ఫ్రెండ్స్ ఇది చూడండి, మీ యొక్క నోటిఫికేషన్ బార్లో మీకు నచ్చిన యాప్స్ని మీరు సెట్ చేయాలనుకుంటే ఒక చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది। ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి యాప్ టైల్స్ అన్నమాట। నేను డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఫస్ట్ లింక్, దానిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ యాప్ టైల్స్ అనే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది। ఎస్ ఐఎమ్ అగ్రీ అనే ఆప్షన్ చూడండి, దీనిపైన మీరు ట్యాప్ అనేది చేయండి। ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనకు ఈ విధంగా కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట। ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకు యాప్ టైల్స్ లో యాప్ 1, యాప్ 2, యాప్ 3, 4, 5, 6 ఈ విధంగా మనకు 5 యాప్స్ ని పెట్టుకునే ఛాన్స్ మనకు ఉంటుందన్నమాట। దీంట్లో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి। ఎగ్జాంపుల్ పర్పస్ మీకు 4 ఫన్ అవసరం ఉందనుకోండి, జనరల్ గా ఈ విధంగా మీరు 4 ఫన్ ని సెలెక్ట్ అనేది చేసుకోండి। ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఎక్కువగా ఏ అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తారో వాటిని మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। దీంతో పాటు నాకు థర్డ్ వన్ అప్లికేషన్ వచ్చేసి నేను వాట్సాప్ ఎక్కువగా యూజ్ అనేది చేస్తాను, ఆ వాట్సాప్ ని కూడా దీంట్లో యాడ్ అనేది చేసుకుంటాను చూడండి ఈ విధంగా అన్నమాట। సింపుల్ గా మీరు డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ కావచ్చు ఏదైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ నేను 3 అప్లికేషన్స్ ఇక్కడ సెట్ అనేది చేయడం జరిగింది కదా। వన్స్ సెట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ బ్యాక్ అనేది వచ్చేయండి, బ్యాక్ వచ్చేసిన తర్వాత పైన మనకు టాగిల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చేంజ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట। ఎడిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ 1 టైల్ వచ్చేసి మనం ఏం సెలెక్ట్ చేసామో ఇక్కడ ఆటోమేటిక్గా చేంజ్ అనేది కావడం జరుగుతుంది చూడండి। దీంతో పాటు యాప్ 2 కూడా మనం సెలెక్ట్ అనేది చేయడం జరిగింది కదా, నేను ఇక్కడ వదిలేస్తున్నాను చూడండి। యాప్ 3 కూడా మనం సెలెక్ట్ అనేది చేయడం జరిగింది। సింపుల్గా మీరు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దీన్ని మీరు బ్యాక్ అనేది తీసుకోండి, తీసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇది క్రోమ్, ఇది వాట్సాప్, ఇక్కడ చూడండి డైరెక్ట్ మనం వాట్సాప్కి వెళ్ళిపోవడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ నుంచే నేను క్రోమ్కి వెళ్తాను చూడండి, డైరెక్ట్గా ఇక్కడ క్రోమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది డైరెక్ట్గా క్రోమ్కి తీసుకెళ్ళడం జరిగింది। ఈ విధంగా మీరు షార్ట్ కట్ మెథడ్లో మీ యొక్క వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, క్రోమ్ కావచ్చు ఏదంటే అది మీరు షార్ట్ కట్ మెథడ్లో మీ యొక్క నోటిఫికేషన్ బార్లోనే సెట్ చేసుకోవచ్చు। దీంతో మీకు టైమింగ్ తో పాటు ప్రతి ఒక్కటి సేవ్ అనేది కావడం జరుగుతుంది, ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు చాలా షార్ట్ కట్ మెథడ్ లో యూజ్ అనేది చేయొచ్చు అన్నమాట। ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।